ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంది రైతులకు కష్టాలు తప్పడం లేదు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా నాణ్యత పేరుతో అధికారులు కొర్రీలు పెడుతున్నారు తమకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కందులకు గిట్టుబాటు ధర రాక రైతులు తలలు పట్టుకుంటున్నారు నలభై రెండు వేల ఎకరాల్లో కందులు సాగు చేయగా రెండు లక్షల యాభై రెండు వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ సీజన్ పంట దిగుబడి బాగానే వచ్చింది నల్గొండ కొండమల్లేపల్లి మోత్కూరు తిరుమలగిరి సూర్యాపేటతో పాటు పలుచోట్ల మార్క్ఫెడ్ ద్వారా కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు క్వింటాకు ఆరు వేల మూడు వందల మద్దతు ధరకు కందులు కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారు కానీ నాణ్యత పేరుతో కోతలు పెడుతున్నారని రైతులు మండిపడుతున్నారు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కు రోజువారీగా ఐదు వందల బస్తాల కందులు వస్తున్నాయి దీంతో మార్కెట్లోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు మార్క్ఫెడ్ అధికారులు సాగు విస్తీర్ణం ఆన్లైన్లో నమోదు చేసుకున్న రైతుల పంటను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు ఆన్లైన్లో నమోదు కాలేదని నాణ్యత లేవనే సాగుతో మద్దతు ధర ఇవ్వడం లేదని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు మార్క్ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో రైతులకు క్వింటాకు మద్దతు ధర ఆరు వేల మూడు వందలు చెల్లిస్తామన్నారు అధికారులు మద్దతు ధరను పొందాలంటే ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు సూచించారు రైతులు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డ్ పట్టాదారు పాస్ పుస్తకం ఏదైనా బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్లను తీసుకురావాల్సి ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలో ఆన్లైన్ పేరుతోటి రికార్డులో ఎంటర్ లేదనే పేరుతోటి టోకెన్స్ కూడా ఇవ్వకుండా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితున్నది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అగ్రికల్చర్ ఏఓలు అధికారులు గ్రామాలకు వెళ్ళి పంటల వారీగా సర్వే చేసి రికార్డు నమోదు చేసే కార్యక్రమం కాడ ఫెయిల్ అయినటువంటికి ఉదాహరణకు ఇవే కందుల పంటలకు సంబంధించిన నిదర్శనం మార్కెట్ నిబంధనలకు అనుగుణంగానే కందులను కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా మద్దతు ధర విషయంలో మోసపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు తమ పొట్ట కొట్టకుండా సానుకూల దృక్పథంతో కొనుగోళ్లు జరపాలని కోరుతున్నారు